సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెల్లవారుజామున 6 గంటలకు నడి రోడ్డుపై బీరు బాటిల్ తో ఒక యువతి రచ్చ చేసింది. ఒక చేతిలో సిగరెట్టు, మరో చేతిలో బీరు బాటిల్ పట్టుకుని మరో యువకుడితో మందు కొడుతూ కనిపించింది. యువతి నిర్వాకం చూసి ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగింది. ఇది ఉదయం వాకింగ్ చేసుకునే ఏరియా అని, ఇక్కడ మందు కొట్టద్దు అని చెప్పిన వారిపై శివాలెత్తింది. ఆమె నిర్వాకాన్ని వీడియో తీసిన వ్యక్తిపై ఆగ్రహంతో ఊగిపోయింది. దుర్భాషలాడుతూ నానా హంగామా చేసింది. పోలీసులకు ఫోన్ చేసేవారి నుండి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తూ రచ్చలేపింది. ఆ దృశ్యాలు మీరు కూడా ఒకసారి చూడండి. ఇదే సమయంలో అటువైపుగా వచ్చిన ఒక సీనియర్ సిటిజన్ ఆమెను బతిమాలినా వినిపించుకోలేదు. ఇలా చేయొద్దని, భవిష్యత్తు పాడవుతుందని కన్న కూతురికి చెప్పినట్టు చెప్పినా వినిపించుకోలేదు. చేతులెత్తి మొక్కి వేడుకున్న అతనితో యువతితో పాటు ఉన్న యువకుడు కూడా వాదనకు దిగాడు. చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు, అదే మా పిల్లలు అయిన ఉంటే అదే మా పిల్లలు అయిన ఉంటే అదే నా పిల్లలు ఇలా చేస్తే చెప్పు తన తన పబ్లిక్ లో నా పిల్లలు కానీ ఇలా చేస్తే ఈ ఘటన హైదరాబాద్ శివార్లోని ఫతుల్లాగూడ రోడ్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్లో ఉదయం 6 గంటలకు మందు కొట్టడమే కాకుండా ప్రశ్నించిన వారిని బెదిరించడంపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మందు కొట్టి కార్ డ్రైవింగ్ చేసిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు కూడా మద్యమత్తులో తూలుతూ కనిపిస్తున్నారు. రోడ్లపై హల్చల్ సృష్టిస్తున్నారు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి కన్నవారి పరువును బజారు కీర్చుతున్నారు. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.